జనం ఆనందమగ్నులు కావడం రాజుకి విరామ మహామంత్రి విదురా విదురుడు సత్యం పలికాడు మహారాజా రాజుగారి శరీరం సైతం విశేష తత్వాలతో రూపంతి ఉండదు అందుకే విరామం వారికి చాలా అవసరం విజయం ఎంత భారమైందో మహారాజా దాని వెంట ఉన్న అలసట కూడా అంతే భారంగా ఉంటుంది అందుకే ఈ శాంతి కాలంలో ప్రజల హితవు కోసమే మహారాజు మహారాణుల సమేతంగా విహారయాత్రకు వెళ్ళడం సముచితం వీరు లేనప్పుడు రాజకార్యాలు చూసేందుకు ధృతరాష్ట్రుడు ఉన్నాడు ఇదెలా సంభవం పితామహ మాతో పాటుగా మా అగ్రజులు ధృతరాష్ట్రులు విచ్చేస్తారు మాకెందుకు విహారయాత్ర మేము నేత్రహీనులం మా పత్ని వస్త్రంతో నేత్రాలను మూసుకుంది మా ఇద్దరికి ఇదిగో ఈ అనంత అంధకారమే కదా విరామం మహారాజా మమ్మ ఈ హస్తినాపూర్లోనే ఉండనివ్వండి ఎందుకంటే మేము ఇక్కడ అలవాటు పడి ఉన్నాం దీనిని మించి మేము ఎటు వెళ్ళినా వెళ్లకున్నా తేడాయి ఉంది మహారాజా తాము మమ్ము మహారాజా అనవలదు అన్నయ్య గారు ధృతరాష్ట్రుడు మహారాజుని మహారాజని కాకుండా ఇంకేమనాలి మహారాజా తాము ధృతరాష్ట్రులకు తమ్ముడే కావచ్చు కాని ఈ రాజసింహాసనం భీష్మ ధృతరాష్ట్రులు ఇరువురికన్నా గొప్పది మహారాజులకు జయం. మహారాజులకు జయం. తమరి మండలాధిపతి పాంచాలుడు ముక్తేశ్వరం కోటపై తన ధ్వజాన్ని ఎగురవేశాడు. ఇటువంటి అల్పకార్యానికి మహారాజు కదలి వెళ్లటం ఉచితం కాదు. లోకమేమంటుంది? పాంచాలుల కోసం స్వయంగా మహారాజా కత్తిపట్టాలా? ఇది హస్తినాపురికే అవమానం. అలాంటి రాజసేవ కోసం భీష్ముడున్నాడు మహారాజా. మమ్మాజ్ఞాపించండి. తమరిని ఆజ్ఞాపించడం ఆ పితామహ. కథనానికి మేం సిద్ధంగా ఉన్నాం. మేమిప్పుడే వెళ్తున్నాం. విజృంభించండి. వెనదిరుగు. ప్రణామాలు పితామహ. ఆయుష్మాన్ భవ. ప్రణామాలు అగ్రజ. ప్రణామాలు మహారాజా. మొన్నటి దినం పాంచాలరాజు సైన్యాలు మధ్యలో రావడం వలన మహారాజుల వారి విశ్రాంతికి ఆటంకం వాటిల్లింది. ఇప్పుడు మళ్లీ సమయమాసన్నమైంది విదురా. ఆ విషయాన్ని పునఃపరిశీలిద్దాం. చిత్తం పితామహ. మహారాజుల కోసం విశ్రాంతి మందిరం సంసిద్ధంగా ఉంది. మరింకా ఆలస్యం దేనికి? విరామం కోసం మహారాజులు త్వరగా బయలుదేరండి. చిత్తం పితామహ. కానీ ప్రయాణానికి ముందు మేం మా రాజముకుట భారాన్ని పెద్దన్నగారు ధృతరాష్ట్రులకు అప్పగించాలని భావిస్తున్నాం. మేం తిరిగి వచ్చే వరకు ఈ మహాస్థానంపై హస్తినాపుర మహారాజుగా వారు పరిపాలిస్తారు. దయచేయండి అగ్రజ. రాజమొగటాన్ని స్వీకరించండి అగ్రజ. అదిలా మా చేతికి ఇవ్వండి.